మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ఒక కిరాణా షాపులో ఆయిల్ డబ్బా తూకంలో మోసం జరుగుతుందని సమాచారంతో దాడి చేయడం జరిగిందని ఎస్ఐ రాజేష్ వెల్లడించారు. కిరాణా షాప్ వద్దకు వెళ్లి పరిశీలించి రెండు నూనె డబ్బాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సంబంధిత తూనికల కొలతల అధికారులకు తదుపరి చర్యల నిమిత్తం అప్పగించడం జరిగిందన్నారు ఎస్ఐ రాజేష్. ఈరోజు ఉదయం విజయలక్ష్మి కిరాణా షాప్ నందు రెండు క్యాన్లు, ఏదైతే మంచినూనె క్యాన్లు, ఒక్కొక్కటి 13 కేజెస్ ఉంది. ఆ 13 కేజెస్ వర్త్ విక్రయించాల్సింది. దాన్ని వెయిట్ చేస్తే దాదాపు 300 గ్రామ్స్ తక్కువ వచ్చిందని మాకు సమాచారం ఉండగా వెళ్ళి రెండు క్యాన్స్ స్వాధీనం చేసుకొని సీజ్ చేసిన అనంతరము వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. దానికి సంబంధించి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ గురించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరు కానీ కల్తీకి పాల్పడినా లేకపోతే ఇటువంటి మోసాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మా తరఫున తెలియజేస్తుంది. खम्मम जिला